అది వాడి యొక్క కరుణ కనుక రెండు రోజులు యథాప్రకారంగానే జరుగుతున్నాయి ఆ అంతగాపతి ఎల్టి ఏంటి అంటే భాగవతులు దివసీమ నుంచి విస్తారంగా వచ్చేవారు వారు లేకపోవడం ఒక్కటి కొరత కానీ ఆ గ్రామస్తులందరిమీ ఆ కుటుంబ సభ్యులమీ రాగలిగిన వాళ్ళమీ వచ్చి నెరవేర్చుకుంటూ ఉన్నాము కనుక ఇందాక రఘుశేఖర్ చెప్పినట్లుగా విజయదశమ నాడు పుట్టారు ఏకాదశి నాడు ఆ పరమ పదము చెందారు అయితే కేవలము దశమి ఏకాదశి వెంట వెంటనే వస్తాయి ఒకదాని ప్రక్కన ఒకటి అంతేకాక తారీఖుల్లో కూడా మార్పు లేదు వాడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే 1891 అక్టోబర్ 14న జన్మించారు 1956 లో మరల అక్టోబర్ 15న వెళ్ళిపోయారు 65 సంవత్సరములు నిండిని 66 సంవత్సరం వచ్చేటప్పటికి పరమ పదానికి చేరారు అయితే ఆ కేవలము అంత స్వల్ప కాలం ఉన్నప్పటికీ చేసినటువంటి మహత్కార్యములు ఇన్ని అని పరిమిత లేదు మానవ మాత్రుడు చేసేది కాదు దైవ ప్రేరణ చేత దైవ సంకల్పము చేత దేవాలయము 24 లో నిర్మాణం చేశారు 26 లో ప్రతిష్ఠ చేశారు అప్పటికి శ్రీనివాస స్వామి కృష్ణదాస స్వామి మాత్రమే జన్మించారు అప్పటికి వారి వయసు ఎంత 33 సంవత్సరాలు 33 సంవత్సరాలకి ఆ ఎక్కడి నుంచో కొండరాయి తెచ్చి చూడండి ఆ ద్వారాలు చూడండి ఇప్పుడైతే మనం గడపలు పెడుతున్నాం రెండేళ్లకి చెదలు పట్టి అవి తొలగించి మళ్ళీ సిమెంట్ చేయాల్సి వస్తుంది ఎంత దృఢంగా ఉన్నాయో ఏ పని చేసినా అంతే కట్టుదిట్టమైనటువంటి ఆ పని అన్ని ఆ తయారు చేశారు ఒక మన దురదృష్టవశాన నూనె పోసేటటువంటిది ఒక కోల ఇటీవల పోయింది గరుడాల వారి రెక్కలు ఆ గరుడాల వారు ముగ్గురు కదలరు ఇప్పుడు ఆంజనేయ స్వామి పర్వతాలు మోసినటువంటి ఆంజనేయ స్వామిని ఒక పిల్లవాడు పట్టుకెళ్ళవచ్చు ఇప్పుడు తయారయ్యేటటువంటి విగ్రహాలు ఎలా ఉన్నాయి ఆ తాతగారు ఏ పని చేసినప్పటికీ అలాంటిది వారి జీవితం మొత్తము కూడా గ్రంథ రచన తర్వాత శిష్యులకు బోధించడము ప్రాణములు చెప్పటము అదే ఇక దేవాలయ అభివృద్ధి ఎలా చేయాలి ఏమేమి చేయాలి అనేటటువంటి నిరంతర ఆలోచన తప్పితే వారి జీవితంలో ఇంకొకటి లేదు ఆ కనుక అయితే ఇంకొక విశేషం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి వారు తండ్రి ఇచ్చినటువంటి 34 ఎకరముల మాగాణిలో దేవాలయ నిర్మాణమైన తర్వాత దాని కొరకు అయినటువంటి ఖర్చులు బాకీలు తీర్చడానికి 3 ఎకరాలు అమ్మేశారు 4 ఎకరాలు ఆ ధూపదీప నైవేద్యములకు వారుగా ఇచ్చారు తర్వాత పురాణములలో శిష్యులు ఇచ్చినటువంటి ద్రవ్యమంతా కూడా స్వామికి మనకి వినియోగించారు అది వారి యొక్క భక్తి అధ్యవసాయం అలాంటిది అయితే కొత్త మెరుగు కూడా చెదరినటువంటి ఒక గుడ్డెడు పోషణములు ఆభరణములు రాధమ్మ గారు అమ్మి బాకీలు తీర్చవలసింది అని ఆమె తల్లి గారు ఇక్కడే ఉండేది యశోదమ్మ గారు సోమమ్మ గారు అయితే వారిద్దరూ కూడా మాట్లాడుకొని తాతగారు ఎక్కడో పొలాన ఉన్నారు గురువు గారు వెళ్ళారు ఆయన అక్కడ ఉన్నారంటే ఇద్దరు కలిసి వచ్చారు అంత కూర్చుని ఏదో కుశల ప్రశ్న అయిన తర్వాత చెప్పారట ఇదిగో ఈ ఆభరణాలు అమ్మేసి ఆ బాకీలు తీర్చితే కొంతవరకు బరువు తగ్గుద్ది మా అమ్మతో కూడా చెప్పాను ఆమె ఒప్పుకున్నది అని రాధమ్మ గారు చెబితే వారు అన్నారట ఇప్పుడేదో చెబుతూ ఉన్నారు రేపు ఏదైనా మనిద్దరికీ మాటామాట తేడా వచ్చినప్పుడు వ్యత్యాసం వచ్చినప్పుడు నా భూషణములు అమ్మి మీ కాపురం నిలబెట్టామని మీరు నన్ను చూలనాడతారు దెప్పి పొడుస్తారు పాచైర గుడ్డ వలె పడి ఉండే రకాన్ని కాదు నేను వాడి యొక్క పాదములు నమ్ముకున్నాను
వాడు ఏం చేసినా సరే నేను సిద్ధపడి ఉన్నాను గనుక నీ భోజనం నాకు అవసరం లేదన్నారట అంటే మీరు చేసేది ఏమైనా తప్పునా దుర్వినియోగం చేశారా లేకపోతే ఏదైనా వ్యసనాలకి విచ్చించారా ఇంత మహత్తరమైనటువంటి కార్యం చేసిన దానికి ఆ ఎక్కివచ్చేటటువంటి సంసారంలో ఎదుటి లేకుండా ఇంకా ఇప్పటికే కొంత భూమి అమ్మారు అది కూడా అమ్మితే ఎలాగూ అనేటటువంటి ఉద్దేశంతో మేము కోరుతూ ఉన్నాము మీరు కాదనవద్దు అని ప్రతిబలాడితే సరే అలా అయితే కానీయండి అంగీకరించి వాటిని అమ్మారు అయినప్పటికీ ఇంకా కొంత రుణం మిగిలే ఉన్నది ఎలా ఎలా ఆ దాన్ని సమర్థించుకున్నారు నిపాయించారు కేవలం అంతే అయితే ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఆక్రాస్ అయితే గురుగారు అన్నారట నాయన నువ్వే అనుకుంటే నీకు తగినటువంటి ధర్మపత్ని ఆ మీ ఇద్దరు కూడా మహత్తరమైనటువంటి ఆ కార్యములేయో నెరవేర్చడానికి అవతరించినటువంటి పుణ్యపురుషులు అంతే గాని సామాన్యమైనటువంటి భార్యాభర్తలు కాదు అని సంతోషించి ఆ దీవించి వెళ్ళిపోయారు అది వారి యొక్క శక్తి వారి యొక్క భక్తి